केटी रामाराव गारु चेप्ता उन्नारु इंकोक चोट एमनी चीकट पड़ तुम कनिपिस्तुन्ना ने कनिपियाल्सिन पनेम लेदु कदा मी कैमरालु ओकेना राइट अयिते केटी रामाराव गारु चेप्ता उन्नाडु राजकीयाल्लोकि रावालंटे బ్యాక్ బోను ఫ్రంట్ బోను లెఫ్ట్ బోను ఈ బోన్లు ఉండాలని చెప్తా ఉన్నారు ప్రజలారా ఒక మాట మీరు గుర్తుపెట్టుకోరి మనకు ఉండాల్సింది ఆశయం మాత్రమే ఆ ఆశయం నీది బలంగా ఉండి నీ ప్రజల పట్ల నువ్వు ప్రేమగా ఉంటే ఖచ్చితంగా ఆశయం వైపోతావు ఈ రాజకీయ నాయకులు మిమ్మల్ని రాజకీయాల్లోకి రాకుండా చెప్పేటువంటి మాటలు అవి అందుకోసమే మీరు రాజకీయాల్లోకి రమ్మని చెప్తా ఉన్నా రాజకీయాలే చేద్దాం రమ్మని చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది ప్రజానికానికి ఒక మాట అడుగుతున్నా చెప్తారా పోయిన జన్మలో పుట్టినోళ్ళని ఎవరైనా చూసిరా మీరు పోయిన జన్మలో ఈ భద్రాచలం గా వీధి కాడక ఆయన ఉండే ఈసారి గిడ పుట్టిండని ఎప్పుడన్నా చూసిరా మరి మళ్ళా జన్మ లేనటువంటి ఈ జీవితాన్ని ఉన్న జన్మలోనే ప్రజల కోసం అంకితం చేసి ప్రజల గుండెల్లో బతకన్నా వద్దా మళ్ళా జన్మ లేదు ప్రజలారా మళ్ళా జన్మ లేదు ఈ జన్మలోనే ప్రజల కోసం సేవ చేద్దాం ఈ జన్మలోనే ప్రజల గుండెల్లో గుడి కట్టుకుందాం ఈ జన్మలోనే ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొద్దాం అని చెప్పి కొత్తగూడెం నుంచి ఆ తర్వాత ఈ ప్రాంతమంతా తిరిగినటువంటి మా కార్యకర్తల ద్వారా మీకు వినిపించే ప్రయత్నం చేసిన ఈ భద్రాచలం వేదిక నుంచి కూడా చెప్తా ఉన్న సోదరులారా ఇక 24 గంటల కరెంట్ ఇప్పుడే వచ్చింది కాబట్టి చెప్తున్నా మన కేసీఆర్ ఏం చెప్తారంటే 24 గంటల కరెంట్ దేశంలో ఏ రాష్ట్రం ఇస్తలేదు అంటాడు వ్యాపారానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అని చెప్తాడు ఇంకోదికి ఏం చెప్పిరు మనకు తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది కాల్వల కాలడం పెడితే కాల్వలలకే నీళ్ళు వస్తున్నాయి మనకు అని చెప్తారు కాల్వలలకే నీళ్ళు వచ్చినాక కరెంట్తోనేం పని కరెంట్ ఎక్కర్లేదు కదా ఈ డ్రామా ఇదంతా ప్రజలారా ఒక్క మాట నాతో కలిసి చెప్పండి మీ పిల్లలకు భవిష్యత్తు కావన్నా మీ జీవితాల్లో సమూల మార్పు కావన్నా 2000 రూపాయల పెన్షన్ కావన్నా చెప్పురి